వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి చనిపోయిన వారి కుటుంబాలకు ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ప్రభుత్వం తరపున 2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా చనిపోయిన వారి పిల్లలకు KG-2 PG ద్వారా జిల్లాలలో వారు కోరిన మండలాలలో గురుకుల పాఠశాలలో చదివించే బాధ్యత ప్రభుత్వానిదే అని, డిగ్రీ చదివిన పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి అవుట్ పోస్టింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు. దురదృష్టకరమైన యాక్సిడెంట్లో 15 మంది మరణించిన వార్త మనందరికీ తెలిసింది. ఆ రోజు గౌరవనీయులు మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అందరు కూడా ఇక్కడ వచ్చి వీళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈరోజు బాధిత కుటుంబాలకి 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చడానికి, వాళ్ళ ఏ స్కూల్లో ఇష్టపడతారు అని వాళ్ళతో అడిగి అక్కడ చేర్చడానికి ఈరోజు రేపట్లో ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ కోసం ముగ్గు వేయడం కూడా జరుగుతుంది. అదే కాకుండా వీళ్ళకి ఇంకా ఏదన్నా మన ఎస్సీ కార్పొరేషన్ నుంచి, బీసీ కార్పొరేషన్ నుంచి స్కీమ్స్ కూడా వాళ్ళకి ఏది అవసరం ఉందో వాళ్ళు కోరుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడి అది కూడా పెట్టడం జరుగుతుంది.